బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. కరోనా కష్టకాలంలో విశేషంగా వైద్య సేవలు అందించిన తమను కరివేపాకుల్లా తీసిపారేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. విపత్తు సమయంలో కరోనాను జయించేందుకు వారియర్స్లా శ్రమించిన తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించడంపై ఆందోళన వెలిపించిన నర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటలో పయనిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నగరంలో ఉద్యోగులు కథం తొక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో కరోనా ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ పట్ల వివక్షత చూపడం తగదని, న్యాయం జరిగేంత వరకు పోరాడతామని సంఘం నేత సుగుణ హెచ్చరించారు. మాకు 3 మంత్స్ వరకు కంటిన్యూషన్ చేస్తాము. ఇఫ్ ఇది బ్రేక్ డౌన్ అయితే, ఇది కరోనా బ్రేక్ డౌన్ అయినట్టుగైతే అప్పుడు మిమ్మల్ని కాంట్రాక్ట్ ప్లేసెస్లో కానీ, లేదంటే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లో కానీ, లేదంటే ఇదేంటి ఏదో ఒక కాంట్రాక్ట్ బేసిస్లో మీకు ఉద్యోగ భరోసా కలిగిస్తాము అన్నట్టుగా మాకు చెప్పారు. సో అందరం కూడా మేము అడిగాము, 3 మంత్స్ అయితే తర్వాత మేము రోడ్డును పడిపోతాము, ఉన్న అవకాశం మాకు పోతుంది. సో మాకు అవకాశం పోతుంది కాబట్టి 3 మంత్స్కి మేము ఎలా వస్తాం సార్ అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడ ఒక దగ్గర ప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా ప్లేస్మెంట్ చేస్తాము. ఇంతమందికి ఒకవేళ మేము ప్లేస్మెంట్ చేయలేకపోతే మీకు మార్క్స్ ఇస్తాము. మీకు మార్క్స్ 15 మార్క్స్ మీకు కలుపుతాము. అప్పుడు మీకు 15 నెక్స్ట్ జాబ్స్లో మీరు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది అని చెప్పేసి మాకు ప్రామిస్ చేశారు. ఇప్పుడు ప్రామిస్ అనేది బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ప్రభుత్వం మంచి అవకాశం కలిగిస్తుంది కదా. సో డిఎండిహెచ్ఓ ఆఫీస్ అంటే గవర్నమెంట్. సో గవర్నమెంట్ కూడా ప్రామిస్ బ్రేక్ డౌన్ చేస్తుందని మేమైతే అనుకోలేదు. మాకు ఇప్పుడు వచ్చాము విధుల వెంటనే వితౌట్ ఇంటిమేషన్ టెర్మినేషన్ చేస్తారు మమ్మల్ని. ఫుడ్ పెట్టారండి, చక్కగా ఫుడ్ పెట్టి మమ్మల్ని టెర్మినేట్ చేసేస్తున్నారు. ఫుడ్ కోసమే మేము జాయిన్ అయ్యాము. సరే, కరోనా తగ్గిందని చెప్తున్నారు. కరోనా తగ్గినప్పుడు ఏం చేయాలి? మాకు ఖచ్చితంగా పర్సంటేజ్ ఇస్తానన్నారా? ఆ పర్సంటేజ్ ప్రకారంగా 15 మార్క్స్ పర్సంటేజ్ వేటిచ్చినట్టుగానే చేసి మమ్మల్ని టెర్మినేట్ చేస్తే బాగుండు. అలా పర్సంటేజ్ కూడా ఇవ్వలేదు. నిర్వహిస్తున్నటువంటి నర్సింగ్ అధికారులని అర్ధాంతరంగా ఎటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు లేకుండా ఈరోజు తీసేయమని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా విధులు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి 15% వెయిటేజ్ ఇస్తామని చెప్పి గౌరవంగా చెప్పారు. ఆయన మాట అక్షర సత్యం అవ్వాలన్నా వీళ్ళు కనీసం 6 నెలల పాటు విధులు నిర్వహించాలి. కానీ అర్ధాంతరంగా 3 నెలలకే మీ సర్వీసులు సాలీకి వెళ్ళిపోండి అని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈ విషయం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి తెలియదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అయితే వాళ్ళు ఇలా జరగడానికి ఒప్పుకోరు. కాబట్టి అధికారులు అక్కడ దాకా తీసుకెళ్లకుండా కేవలం వాళ్ళ సొంత నిర్ణయాలతోనే వీళ్ళందరినీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయంపై స్పందించాలి. వీరికి ప్లేస్మెంట్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి నోటిఫికేషన్లో కూడా కోవిడ్తో పోరాడి రోగులను కాపాడిన వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.